గుడ్ ఆఫ్టర్నూన్, స్మార్ట్ ఇన్వెస్టర్స్ స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఫ్రెష్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 117 పాయింట్లు, నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. 8386 ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతున్న లెవెల్ ఇది. అయితే మొట్టమొదటిసారిగా నిఫ్టీ ఇవాళ 8400 ను తాకింది. హైయర్ లెవెల్స్ దగ్గర కొంత సెల్లింగ్ రావడంతో ప్రత్యేకించి 8420 ఇది నిఫ్టీ ఇవాటి హై లెవెల్. సో ఆ సమీపంలో నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురైంది, అక్కడి నుంచి కొంత వెనక్కి తిరిగి వచ్చింది. కీలకమైన మ్యాక్రో ఎకనామిక్ డేటా వెలువడబోతోంది ఇవాళ. సెప్టెంబర్ నెల ఐఏపీ డేటా, అలాగే అక్టోబర్ నెల సిపిఐ డేటా, ఈ రెండు రాబోతున్నాయి. సో ఐఏపీకి సంబంధించి సుమారుగా 1% వృద్ధి రేటు ఉండొచ్చు. సెప్టెంబర్లో అంతకుముందు పోస్ట్ చేసిన 0.4% నుంచి 1%కి పెరగచ్చు వృద్ధి అన్న అంచనా ఉంది. అలాగే అక్టోబర్ సిపిఐకి సంబంధించి 5.6 to 5.8% ఉండొచ్చు ఇన్ఫ్లేషన్ నెంబర్ అన్న అంచనా మార్కెట్స్లో కనిపిస్తుంది. సో ఒక పాజిటివ్ డేటా కోసం మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి, సెప్టెంబర్ ఐఏపీ అక్టోబర్ సిపిఐకి సంబంధించి. ఈ నేపథ్యంలో బ్యాంక్ నిఫ్టీ ఇవాళ కూడా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ 1.5% లాభంతో కనిపిస్తుంది. సో గెయినర్స్ లిస్ట్ చూసినా కూడా మనకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నిఫ్టీ ఎన్ఎస్సి నిఫ్టీ స్టాక్స్ లో చూస్తే టాప్ గెయినర్ ఐస్ బజాజ్ ఆటో, సో అనదర్ రేట్ సెన్సిటివ్ స్టాక్, అలాగే ఐడిఎఫ్సి, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, అంబుజా సిమెంట్స్ ఇవి గెయినర్స్ లిస్ట్ లో ఉన్నాయి. అండ్ లూజర్స్ లిస్ట్ లో పవర్ గ్రిడ్, జీ ఎంటర్టైన్మెంట్, జిందాల్ స్టీల్, హెచ్సిఎల్ టెక్, ఎన్టీపీసీ ఇటువంటి షేర్స్ కనిపిస్తున్నాయి. సో ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ ఈ మూడు స్టాక్స్ నిఫ్టీలో యాక్టివ్ గా ట్రేడ్ అవుతున్నాయి, ఇండెక్స్ ను లీడ్ చేస్తున్న స్టాక్స్ గా చెప్పుకోవచ్చు. అండ్ ఆటో స్టాక్స్ ఇవాళ చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి, ప్రత్యేకించి టూ వీలర్ స్టాక్స్, బజాజ్ ఆటో కావచ్చు, అలాగే టాటా మోటార్స్ కావచ్చు, అశోక్ లేలాండ్ ఇటువంటి స్టాక్స్ లో మనకు హైటెండ్ యాక్టివిటీ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ మహీంద్రా అండ్ మహీంద్రా మాత్రం కొంత నెగిటివ్ గా కనిపిస్తుంది. అండ్ ఆటో యాన్సలరీ స్టాక్స్ లో ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. జేబీఎం ఆటో 5% అప్పర్ సర్కిల్ ఉంది. మిందా ఇండస్ట్రీస్ అనదర్ ఇంట్రెస్టింగ్ స్టాక్, 13 to 14% లాభంతో ఉంది. క్వార్టర్ టూలో, సెకండ్ క్వార్టర్లో ప్రాఫిట్స్ 5 రెట్లు పెరిగాయి. సో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్కి అవసరమైన స్విచెస్, సెన్సర్స్, సీట్ బెల్ట్స్, అలాగే వీల్ కవర్స్ ఇటువంటి పరికరాలు తయారు చేసే కంపెనీ ఇది. అండ్ ఈ ఇయర్లో ఇప్పటిదాకా చూస్తే మనకు 200%కి పైగా లాభపడింది మిందా ఇండస్ట్రీస్. అండ్ టైర్ కంపెనీస్ లైక్ అపోలో టైర్స్, జేకే టైర్స్ ఇటువంటి స్టాక్స్లోను లాభాలు కనిపిస్తున్నాయి. లాజిస్టిక్స్ కంపెనీస్ గతి, స్నోమెన్ లాజిస్టిక్స్ ఈ రెండు స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ బజాజ్ హిందుస్థాన్ రిజల్ట్స్ కూడా ఎంకరేజింగ్ గా వెలువడ్డాయి. బజాజ్ హిందుస్థాన్ షేర్లోనూ మనం లాభాలు చూస్తున్నాం. ఇక లోకల్ గ్రూప్ సుజనా గ్రూప్, ఈ షేర్లో ఇవాళ కూడా యాక్టివ్గా ట్రేడింగ్ జరుగుతోంది, ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. అయితే సుజనా యూనివర్సల్కి సంబంధించి ఇవాల్టి దినపత్రికల్లో నెగిటివ్ న్యూస్ రావడం చూస్తున్నాం. సుజనా యూనివర్సల్ మీద మారిషస్ కమర్షియల్ బ్యాంక్ లిక్విడేషన్ పిటిషన్ను దాఖలు చేసింది. సో సుజనా గ్రూప్ సంబంధించిన సుజనా యూనివర్సల్, ఈ కంపెనీ మారిషస్లో ఉన్న ఒక సబ్సిడరీకి గ్యారంటర్గా సంతకం చేసింది. హెస్టియా అనే కంపెనీ, గ్రూప్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ ఇది సుజనా యూనివర్సల్కి. సో హెస్టియా అనే సంస్థ జూన్ 2012 మారిషస్ బ్యాంక్ నుంచి 92 కోట్ల రూపాయల రుణంగా తీసుకుంది హెచ్డిఐ హోల్డింగ్స్. అయితే ఆ తర్వాత మారిషస్ బ్యాంకు డిఫాల్ట్ అయింది, దీంతో లండన్ కోర్టును ఆశ్రయించింది మారిషస్ బ్యాంక్. లండన్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది వెంటనే రుణం చెల్లించమని, కానీ సుజనా యూనివర్సల్ రుణం చెల్లించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది మారిషస్ బ్యాంక్. సో ప్రమోటర్ వైఎస్ చౌదరి ఇప్పుడు కేంద్ర మంత్రిగా నియమితులయ్యారు కాబట్టి సుజనా గ్రూప్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు సుజనా యూనివర్సల్ పై లిక్విడేషన్ పిటిషన్ దాఖలు చేసింది. మారిషస్ బ్యాంక్ లిక్విడేట్ చేసి ఆస్తులు అమ్మి తనకు రావాల్సిన 106 కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లించాల్సిందిగా మారిషస్ బ్యాంక్ హైకోర్టును అభ్యర్థిస్తోంది. సో ఈ కేసు విచారణ 18వ తేదీకి వాయిదా వేసినట్లుగా ఇవాళ దినపత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే సుజనా గ్రూప్ సంబంధించిన మూడు షేర్లు, సుజనా టవర్స్, సుజనా మెటల్ ప్రొడక్ట్స్, అలాగే సుజనా యూనివర్సల్, మూడు కూడా గత కొద్ది రోజులుగా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ కూడా ఈ నెగిటివ్ న్యూస్ కూడా స్పందించకుండా లాభాల్లోనే కొనసాగుతుంది సుజనా యూనివర్సల్, అదే బాటలో సుజనా మెటల్ అండ్ సుజనా టవర్స్. సో ఈ డెవలప్మెంట్ ను కీలకంగా గమనించాలి సుజనా గ్రూప్ షేర్లలో పొజిషన్స్ తీసుకున్న ఇన్వెస్టర్స్ కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు, అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు మనతో ఎన్ఎస్ సిద్ధంగా ఉన్నారు. సో నిఫ్టీ సెన్సెక్స్ లో నిన్న మొన్నటి కంటే కూడా ఇవాళ కొంచెం మరింత యాక్టివ్ గా చురుగ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఇటువంటి
ట్రేడింగ్ ఈ ట్రేడింగ్ చూస్తే మీకు ఏ విధమైన సంకేతాలు అందుతున్నాయి? యా బేసిక్లీ ఐ థింక్ ఇట్స్ ఆన్ హోప్ అండ్ సెంటిమెంట్ అండి, దట్ యునో ద ఐఐపి నెంబర్స్ అండ్ సిపిఐ నెంబర్స్ విల్ బి పాజిటివ్. సో ఈ కారణం మూలన ఐ థింక్ మార్కెట్స్ ఆర్ ట్రేడింగ్ పాజిటివ్లీ అండ్ లోవర్ లెవెల్స్ లో కొద్దిగా యూనో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో బయింగ్ అనేది కూడా చూస్తున్నాం మనం. ఈవెన్ ఇండెక్స్ పరంగా స్వల్పంగా మనం లాభాలు అనేది చూస్తున్నాం. సో డెఫినెట్లీ ఐ థింక్ హైప్ అండ్ సెంటిమెంట్ ఆర్ స్లోలీ బిల్డింగ్ అప్ అగైన్. ఒకవేళ మనకి ఈ రోజు సిపిఐ నిజంగా మంచి ఫిగర్ వస్తే మాత్రం ప్రాబబ్లీ దేర్ కెన్ బి అ సర్ప్రైజ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ మచ్ బిఫోర్ ఎక్స్పెక్టెడ్ అనే ఊహాగానం చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ మోర్ బేస్డ్ ఆన్ హోప్ అండ్ సెంటిమెంట్ దట్ ద ర్యాలీ ఈజ్ కంటిన్యూయింగ్ అండి. బట్ ఎనీవే అంత కంఫర్ట్ వాల్యూ అయితే లేదు ఇక్కడ అడిషనల్ గా కొనాలంటే, ఆర్ ఫ్రెష్ గా కొనాలంటే మాత్రం స్వల్పంగా ఒక చిన్న రియాక్షన్ వచ్చినప్పుడు ఐ థింక్ బల్క్ మనీ కెన్ బి కమిటెడ్. ఈ లోపల మేబీ వన్ ఆర్ టూ ప్రైస్ పాయింట్స్ ఆర్ థర్డ్ ప్రైస్ పాయింట్ లో కొనే వాళ్ళు మాత్రం సెలెక్టివ్లీ స్టాక్ స్పెసిఫిక్ గా కొద్ది కొద్దిగా మనం తీసుకోవచ్చు. అండ్ సెకండ్లీ మన బ్రెంట్ క్రూడ్ ఆల్మోస్ట్ అబౌట్ 81 కి పడ్డది అండ్ దేర్ వాజ్ అ రిపోర్ట్ టుడే దట్ బికాస్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఇన్ డాలర్ అది క్రూడ్ మే అగైన్ విజిట్ $30 అనేది. దో ఇట్స్ అ వెరీ వైల్డ్ స్టేట్మెంట్, ఐ థింక్ క్రూడ్ ఇస్ డెఫినెట్లీ క్రాకింగ్ లైక్ నో వన్ ఎల్స్ బిజినెస్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ నో టుమారో. ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగి బిలో $80 కనుక బ్రెంట్ వస్తే డెఫినెట్లీ దట్ విల్ బి ఎ హ్యూజ్ పాజిటివ్ అండి, బికాస్ ఇట్స్ రిలేటెడ్ టు మెనీ మెనీ ఇండస్ట్రీస్, నాట్ ఓన్లీ ఎనర్జీ, ఫర్టిలైజర్, ఈవెన్ బల్క్ డ్రగ్స్, కెమికల్స్, ఫైన్ కెమికల్స్, వీటన్నిటి కూడా ఫస్ట్ రా మెటీరియల్ పరంగా ఐ థింక్ క్రూడ్ ప్లేస్ అ వైటల్ రోల్. సో ఇవన్నీ మనం చూసుకుంటే అగైన్ కాస్త మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో, ప్లాస్టిక్స్ లో, యూనో ఎనర్జీ సెక్టర్లో వీటన్నిటిలో పెద్ద బూస్ట్ వస్తుంది. కాబట్టి లాట్ ఆఫ్ హోప్, హైప్ అండ్ సెంటిమెంట్ ఈస్ బిల్డింగ్ అప్ ఇన్ టు ద మార్కెట్. బట్ వన్ హ్యాస్ టు బి లిటిల్ బిట్ కేర్ఫుల్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. కాబట్టి బల్క్ మనీ కమిట్ చేసే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ దే కెన్ వెయిట్ ఫర్ ఎ రియాక్షన్. స్వల్పంగా 8500 దాకా మనకి నిఫ్టీ వెళ్ళగానే 8500-8600 అనే రియాక్షన్ లో తప్పకుండా బల్క్ మనీ కమిట్ చేయొచ్చు. బట్ 2-3 ప్రైస్ పాయింట్స్ పీపుల్ కెన్ డెఫినెట్లీ గో అవుట్ అండ్ బై సెలెక్టివ్ స్టాక్స్ అట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్. సో 84-20 వరకు వెళ్ళడం చూసాను నిఫ్టీ, అక్కడ నుంచి వెనక్కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా హైయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా వెనక రావడం చూస్తున్నాం. సో టెక్నికల్ గా ఎలా కనిపిస్తున్నాయి బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ? మార్కెట్ చూస్తుంటే కనుక చాలా స్ట్రాంగ్ గా కనిపించినప్పటికీ హై లెవెల్లో కొంచెం అప్రమత్తమైన ట్రెండ్ కనిపిస్తుంది మనం అనుకోవచ్చు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు. లాస్ట్ 3-4 రోజులు చూస్తే కనుక 8400 దాకా వచ్చి కొంచెం ఇండెసిసివ్ గా కొంచెం డే మిడిల్ ఆఫ్ ది రేంజ్ లో క్లోజ్ అవడంతో సో ఇండెసిసివ్ గా మార్కెట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవాళ 8400 ఈ లాస్ట్ 4 రోజులు హై బ్రేక్ అయినప్పటికీ మళ్ళీ దానిలో హై కింద రీట్రేట్ అవడంతో మార్కెట్ లో మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. సో స్వల్పంగా మార్కెట్ పెరిగినప్పటికీ కొంచెం హైయర్ రేట్ లో సెల్లింగ్ ప్రెషర్ తోటి కొంచెం టైర్డ్నెస్ కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం మార్కెట్ అలాగే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా బాగా పెరిగింది కాబట్టి 600-700 పాయింట్స్ ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ ఏదైతే రావాలో రాలేదు కాబట్టి సో ఆ రియాక్షన్ అనేది వచ్చే అవకాశం ఉంది. పైగా డైలీ చార్ట్ చూస్తే కనుక కొంచెం ఇంకా ఓవర్ బాట్ లోనే పొజిషన్ ఉంది. సో అడ్జస్ట్మెంట్ అనేది తప్పకుండా రావాలి. సో అట్లీస్ట్ ప్రైస్ వైజ్ కరెక్షన్ అయినా టైం వైజ్ కరెక్షన్ అయినా రావాలి. సో ఈ నేపథ్యంలో కొంచెం ఒక మైనర్ కరెక్షన్ కానీ ఒక కన్సాలిడేషన్ కానీ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఫ్యూచర్స్ లో లాంగ్ పొజిషన్ వాళ్ళు చాలా ప్రమత్తం ఉండాలి. కొంచెం ప్రాఫిట్ ఉందని కనుక నా ఉద్దేశం 8400 కరెంట్ లెవెల్ దగ్గర కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని ఒక డిప్ కోసం ఎదురు చూడటం మంచిది. షార్ట్ పొజిషన్ మట్టుకు తీసుకోవడం ఇంకా రిస్కీ, ఎందుకంటే అండర్లైన్ ట్రెండ్ పాజిటివ్. ఒకవేళ ఎవరికైనా షార్ట్ పొజిషన్ ఉందని కనుక 8400 పైన అంటే 20 పాయింట్స్ ఇంచుమించు ఆ లెవెల్ పైన క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. సో మార్కెట్ ఒక కన్సాలిడేషన్ వెళ్ళే అవకాశం ఉంది. ఇంట్రాడే డేస్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది, 8370 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. 8370 కింద కనుక ఒక 5-10 మినిట్స్ ట్రేడ్ అయితే ఇంట్రాడే కోసం ఒక జస్ట్ ఒక 20-30 పాయింట్స్ కోసం ఒక షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. సో అందు హోల్ మార్కెట్ పాజిటివ్ కానీ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తో మెయింటైన్ చేయడం మంచిది. ఒక మైనర్ కరెక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఫార్మా సెక్టర్ మోస్ట్ హ్యాపెనింగ్ సెక్టర్ గా కనిపిస్తుంది ప్రస్తుతం. ఇటు రిజల్ట్స్ పరంగా ఎంకరేజింగ్ వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ హావ్ డిక్లేర్డ్ ఎంకరేజింగ్ రిజల్ట్స్. అండ్ అరబిందో, జిఎస్కే ఫార్మా ఈ రెండు కూడా ఇవాళ చాలా యాక్టివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అరబిందోకి సంబంధించి యుఎస్ సబ్సిడరీ నాట్రోల్ అనే కంపెనీని ఎక్వైర్ చేయబోతుందని వార్త వస్తుంది. అలాగే గ్లాక్సో స్మిత్ లైన్ ఫార్మా కూడా తనకున్న తానే ప్రాపర్టీని అమ్మకానికి పెట్టింది. సో రెండు కూడా నాన్ ఆపరేషనల్ డెవలప్మెంట్స్. సో ఎలా అర్థం చేసుకోవచ్చు వీటి నాన్ ఆపరేషనల్ డెవలప్మెంట్ అండి, బట్ లాంగ్ టర్మ్ లో ప్రాఫిటబిలిటీ వస్తాయి మనకి. అరవింద ఫార్మా చూసారనుకోండి, దే వాంట్ టు ఎంటర్ ఇన్ టు ఓటీసీ సెగ్మెంట్ మనకి క్లియర్ గా. దే ఇది నాటల్ ఇస్ న్యూట్రిషనల్ సప్లిమెంట్ కంపెనీ అండి, విచ్ గోస్ త్రూ ఓటీసీ సెగ్మెంట్ అంటే ఓవర్ ది కౌంటర్ సెగ్మెంట్ అంటారు యుఎస్ లో. సో ఆ సెగ్మెంట్ కి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి దే ఆర్ అప్ ఫ్రంట్ బయింగ్ దే కంపెనీ, సో దట్ నెక్స్ట్ ఇమీడియట్ గా 6 మంత్స్ 1 ఇయర్ లో దే కెన్ గెట్ ఇన్ టు ప్రాఫిట్స్. సో అది ఇమీడియట్ గా మనకి ఇన్వెస్ట్మెంట్ కనపడినండి, ప్రాఫిట్స్ కూడా ఇమీడియట్ గా వచ్చేస్తాయి. అదే వాళ్ళు ఓన్ గా డెవలప్ చేసుకోవాలనుకుంటే ఇట్ టేక్స్ 2-3 ఇయర్స్ ఫర్ గెటింగ్ ఎనీ ఓటీసీ సెగ్మెంట్ అప్రూవల్స్ ఆల్సో. సో దాని వలన వీళ్ళకి ఫాస్ట్ అవుతున్నారు, అందువల్ల వీళ్ళు దే ఆర్ గోయింగ్ ఇన్ టు ది అప్ ఫ్రంట్ బయింగ్ ఆఫ్ కంపెనీస్.
అలాగే ఈ మధ్య మనకి ఇంకొక న్యూస్ వచ్చిందండి, బికాస్ FDA is taking longer time to approve అని చెప్పేసి ఇవాళే వచ్చింది మనకు న్యూస్ ఐటమ్ కూడా, బికాస్ దర్ లాట్ ఆఫ్ ANDAs పైల్డ్ అప్ అని చెప్పేసి. సో అది అవాయిడ్ చేసుకోవడానికి ఇట్స్ ద బెస్ట్ మెథడాలజీ విచ్ ఇస్ ఫాలోడ్ బై అరబిందో. ఎందుకంటే రెడీ ప్రోడక్ట్ వచ్చేస్తుంది అనమాట ఇఫ్ యూ బై ఏ కంపెనీ. సో విచ్ వీ కెన్ కన్సిడర్ యాజ్ అ పాజిటివ్ మూమెంట్ ఈవెన్ దో దర్ ఇస్ అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దట్ కంపెనీ ఇన్ బయింగ్ ఇట్. సో ఓవరాల్ గా Q2 రిజల్ట్స్ చూసిన ఎలా అనిపిస్తుంది మీకు? Q2 రిజల్ట్స్ చూస్తే బాగానే ఉన్నాయండి, బట్ ఓన్లీ 1 or 2 days నుంచి కొంచెం తగ్గే షేర్స్ యాక్చువల్ గా, బికాస్ ఇస్ ఏ షార్ట్ టర్మ్ జర్క్ అనుకుంటున్నాను. బట్ Q2 రిజల్ట్స్ ఓవరాల్ గా పాజిటివ్ ఉన్నాయి. మేబీ రన్ బ్యాక్స్ నెక్స్ట్ రిజల్ట్స్ లో అయినా కొంచెం ప్రాబ్లమ్ అవ్వచ్చు మేబీ నెక్స్ట్ క్వార్టర్, బట్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్స్ గోయింగ్ టు బి ప్రాబ్లమ్, బికాస్ దే లాస్ట్ 280-day ఎక్స్క్లూజివ్ ఆపర్చునిటీస్ రీసెంట్లీ, బికాస్ FDA హస్ విత్డ్రాన్ ది అప్రూవల్స్. సో అప్రూవ్ చేయడం ఇస్ అ బిగ్ లాస్ ఫర్ రన్ బ్యాక్స్. సో ఎక్సెప్ట్ 1-2 కంపెనీస్, మేజర్ కంపెనీస్ అన్ని బాగుంటాయి. ఇప్కా అలాగే ఉందండి, కెడిలా కూడా అలాగే ఇప్పుడు ఆ స్టేజ్ కి వచ్చేస్తుంది, బికాస్ దే గాట్ ఏ వార్నింగ్ లెటర్ ఫ్రమ్ FDA రీసెంట్ గా. ఇస్ అ వెరీ మైనర్ ఇష్యూ కి వార్నింగ్ లెటర్ వచ్చిందండి వాళ్ళకి, విచ్ దే కుడ్ హావ్ కరెక్టెడ్. సో ఒక 2 ఇయర్స్ నుంచి FDA హస్ బికమ్ వెరీ విజిలెంట్ ఇండియాలో, బికాస్ దే స్టార్టెడ్ ఆఫీస్ ఇన్ ఇండియా. సో వాక్ ఇన్ ఆడిట్స్ అయిపోతున్నాయి, దాని మూలం దీ హ్యాడ్ దీస్ పీపుల్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో అది మనం ప్రిపేర్డ్లెస్ ఏ రోజున కూడా ప్రిపేర్డ్లెస్ లేకపోతే గెటింగ్ టు 483 వార్నింగ్ లెటర్స్ ఇవన్నీ చాలా కామన్ అయిపోతాయండి. ఏ పరంగా వస్తున్న ఈ వార్నింగ్ లెటర్స్ ఈ పరిణామాలన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తుండాలి ఇన్వెస్టర్స్ కూడా. ఎస్, వాళ్ళు గమనిస్తుండాలి వాట్స్ హ్యాపెనింగ్ విత్ ది కంపెనీస్ అనేది కూడా, పర్ఫార్మెన్స్ కూడా చూసుకుంటూ ఉండాలండి. ప్రోడక్ట్ అప్రూవల్స్ ఒకటే కాకుండా మేజర్ గా ఓవర్సీస్ మార్కెట్ వెళ్ళేటప్పుడు రెగ్యులేటరీ ఆడిట్స్ అనేది దే హ్యావ్ టు మానిటర్ వెరీ థరోలో అండి. సో చూసుకుంటే స్టాక్ మెయింటైన్ చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే, ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకోబోయే ముందు కాసేపు ప్రకటన. స్మార్ట్ ఇన్వెస్టర్ తిరిగి స్వాగతం. 228 లాభంతో ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. చాలా చాలా స్ట్రాంగ్ ట్రేడింగ్ బ్యాంకింగ్ షేర్లలో బ్యాంక్ నిఫ్టీలు జరుగుతుంది. సెన్సెక్స్ నిఫ్టీలు కూడా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్న సమయం ఇది. కర్నూలు నుంచి విజయలక్ష్మి కాలర్ లైన్ ఉన్నారు. హలో 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 వసంత్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఆల్ ఆఫ్ యూ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. నేను 2-3 మంత్స్ నాకు ఎల్ఎన్టీ తీసుకున్నాను సార్, 1550 దగ్గర. అది ఇండెక్స్ పెరిగినా నిఫ్టీ పెరిగినా అది మాత్రం ఏమి ప్రాఫిట్ లేదండి. కొంచెం ఏం చేయమంటారండి? యాక్సిస్ బ్యాంక్ గానీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ గానీ, ఎస్ బ్యాంక్ గానీ దాంట్లోకి షిఫ్ట్ అవ్వమంటారా? షార్ట్ టర్మ్ ట్రేడర్ కాబట్టి ఎలాంటి నుంచి యాక్సిస్ ఆర్ ఇండస్ ఇండ్ ఆర్ ఎస్ బ్యాంక్ షిఫ్ట్ కావచ్చు. ఈ లెవెల్లో కాదనిపిస్తుందండి, ఎందుకంటే మనం చూసినాము బ్యాంక్ ఇండెక్స్ చూస్తే కనుక 2500 పాయింట్స్ వరకు బాగా స్ట్రాంగ్ ర్యాలీ చూసాము. స్టాక్స్ అన్ని కూడా 1 వే వర్టికల్ గా బాగా పెరిగాయి కూడా. సో ఐ థింక్ డిప్ కోసం ఎదురు చూడడం మంచిది. యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ బుల్లిష్ గానే ఉన్నాయి, కాకపోతే హై రేట్ లో చేసి చేయడం మళ్ళీ మంచిది కాదు. ముఖ్యంగా షార్ట్ టర్మ్ పడ్డారు కాబట్టి షార్ట్ టర్మ్ లో కరెక్షన్ చేయక డిప్ లో బై చేయొచ్చు, ఒక 5-10% డిప్ లో. కొద్దిగా రిస్క్ తీసుకోగలిగే కెపాసిటీ క్యాపబిలిటీ ఉంటే షిఫ్ట్ అవ్వండి. డెఫినెట్ యాక్షన్ ఈస్ గోయింగ్ టు బి ఓన్లీ ఇన్ ది బ్యాంకింగ్ స్టాక్స్, క్యాపిటల్ గూడ్స్ ఇటువంటివన్నీ కూడా క్యాచ్అప్ యాక్టివ్ చేస్తాయి తప్ప లీడ్ చేసే పరిస్థితి లేదు ప్రస్తుతానికి. రిజల్ట్స్ కూడా వీక్ గా రావడం చూసాం ఎల్ఎన్టీలో. ఇంకొక క్వార్టర్ గడిస్తే తప్ప ఎల్ఎన్టీ నుంచి మనం బెటర్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. తర్వాత కాలర్ కరీంనగర్ నుంచి శ్రీనివాస్. హలో నమస్తే సార్. నమస్తే, అడగండి సార్. బయోకాన్ ఈ రేట్ లో ఉండొచ్చు సార్ లాంగ్ టర్మ్ కోసం, 2-3 ఇయర్స్ కోసం సార్? 2-3 ఇయర్స్ ప్రొడక్ట్ పైప్ లైన్ ఎలా ఉంది? బయోకాన్ కొంచెం లెగాడ్ మనకు ఫార్మా ఇండస్ట్రీలో ఇప్పుడు. బయోకాన్ పైప్ లైన్ అంత బాగాలేదండి, ఎందుకంటే సెట్ బ్యాక్, ఫైజర్ నుంచి సెట్ బ్యాక్స్ వచ్చాయి, కొంచెం ఇన్సులిన్ ఒకటి కూడా డెవలప్మెంట్స్ కూడా, కొంచెం బయోసిమిలర్స్ కూడా కొంచెం లేట్ అవుతున్నాయండి. కొంచెం టైం పడుతుంది, మేబీ 2-3 ఇయర్స్ లేట్ అంటే స్టాక్ కొనొచ్చండి, బట్ ప్రొడక్ట్ పైప్ లైన్ అయితే అంత ఇంప్రెసివ్ గా లేదు ఇమీడియట్ గా మీకు. ఆల్టర్నేటివ్ స్టాక్ మీరు గ్లెన్మార్క్ తీసుకోవచ్చు అండి, సన్ఫార్మా, లుపిన్, అవి హై ఎండ్ స్టాక్స్ మనకి ఎప్పుడైనా కూడా. ఈ 3 బెటర్ స్టాక్స్ బయోకాన్ మీద చూస్తాయి అండి. కర్నూలు నుంచి చంద్రశేఖర్ లైన్ ఉన్నారు. హలో హలో అడగండి చంద్రశేఖర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫిన్లెక్స్ కేబుల్ 240, ఫిన్లెక్స్ కేబుల్ 340, ఫిన్లెక్స్ కేబుల్ 240 అన్నాను సార్. హోల్డ్ చేయమంటారా? ఫినోలెక్స్ కేబుల్స్ కొన్నారట 240 లో హోల్డ్ చేయొచ్చా?
యా రెండు అండి, ఇంకోటి 340 కూడా ఉన్నాయి. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ యాజ్ వెల్ అస్ ఫినోలెక్స్ కేబుల్స్. ఈ రోజు కేబుల్ స్టాక్స్ అన్ని దే ఆర్ అబ్సల్యూట్లీ ఆన్ ఫైర్ అండి. డైమండ్ పవర్, ఫినోలెక్స్ కేబుల్స్, ఈవెన్ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ ఈజ్ ఏ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. ఎందుకంటే వాళ్ళకి మెయిన్లీ దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాస్టిక్ ప్రాసెసర్స్ ఇన్ ద కంట్రీ. కాబట్టి ఈ క్రూడ్ పెట్రోలియం తో ముడిపడి ఉంటుంది, రా మెటీరియల్ పరంగా వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో రెండు కూడా మంచి కంపెనీలు, ప్లీజ్ హోల్డ్ దెమ్. విజయవాడ మూర్తి లైన్ ఉన్నారు. హలో, హలో, అడగండి. హలో సార్, నా దగ్గర బాంబే వర్మ 285 రూపాయలు ఉందండి. ఇప్పుడు 300 దాకా వెళ్ళింది. మరి దానిలో ప్రాబ్లం చూస్తూ ఉంటారా, లాంగ్ టర్మ్ కోసం అట్లా పెట్టుకోమంటారా? అలాగే గుజరాత్ ఎలక్ట్రానిక్స్ కూడా 195 రూపాయలు, అదేం చేయమంటారు? బాంబే బర్మ ట్రేడింగ్ కార్పొరేషన్, బాంబే బర్మ ఈ మధ్య లాస్ట్ వన్ వీక్ స్ట్రాంగ్ ర్యాలీ చూసినామండి. 240 రూపాయల నుంచి కరెక్ట్ గా మీరు లో తీసుకున్నారు. ఇప్పుడు 320 రూపీస్ దగ్గర కొంచెం స్ట్రాంగ్ ప్రాఫిట్ ఉన్నారు. షార్ట్ టర్మ్ అయితే కనుక క్లోజర్ టు 320-330 దగ్గర ప్రాఫిట్స్ అయితే బుక్ చేయొచ్చు. బట్ కానీ ఓవరాల్ గా లాస్ట్ వన్ మంత్ చార్ట్ చూస్తే కనుక కొంచెం 300 బ్రేక్అవుట్ కనిపించింది. కాబట్టి మీడియం టర్మ్ పాజిటివ్ గా ఉంది. మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు, షార్ట్ టర్మ్ అయితే ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. రెండో స్టాక్ గుజరాత్ ఆల్కలీస్ అనుకుంటారు. యా ఐ థింక్ నాట్ ఎ బేసిక్లీ వెరీ స్ట్రాంగ్ స్టాక్ అండి. ఎందుకంటే జనరలీ ఆ ఇండస్ట్రీ క్లోరాల్కలీ, కాస్టిక్ సోడా ఇవన్నీ కూడా డీసెంట్ నెంబర్స్ పోస్ట్ చేసినా కానీ ఐ థింక్ లాంగ్ టర్మ్ దే ఆర్ నాట్ సో ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ స్టాక్స్. కాబట్టి గుజరాత్ ఆల్కలీలో మాత్రం ప్రాఫిట్ ఉంటే డెఫినెట్లీ బుక్ చేసి బయటపడతాం. మహేందర్ బెంగళూరు నుంచి, తర్వాత కలర్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి. కరెంట్ ప్రైస్ అదానీ బోర్డ్స్ తీసుకోవచ్చా షార్ట్ టర్మ్ 6 మంత్స్? అదానీ పోర్ట్స్ ఐ థింక్ ఇప్పుడే రిజల్ట్ వెలువనట్లుగా ఉంది. అదానీ ఎంటర్ప్రైజెస్, యా అదానీ పోర్ట్స్ ఇటువంటి షార్ట్ టర్మ్ కి పనికిరావండి. బికాస్ దే హ్యావ్ హ్యూజ్ ఈక్విటీ క్యాపిటల్ పర్సే. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, ఉన్న వాటిలో బాగానే ఉంది ప్రాఫిటబిలిటీ అదనేది. బట్ షార్ట్ టర్మ్ అంటే ఐ థింక్ ఇట్స్ బెటర్ యూ ఫాలో స్ట్రిక్ట్లీ టెక్నికల్స్ అండ్ యూ కెన్ మేక్ సమ్ ప్రాఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడింగ్. ఇన్వెస్ట్మెంట్ అంటే 6 మంత్స్ ఇస్ అ షార్ట్ పీరియడ్ అండ్ అదానీ పోర్ట్స్ లాంటి కంపెనీస్ మాత్రం పనికిరావు. ఇమెయిల్స్ వచ్చాయి. శివ కోటారెడ్డి అడుగుతున్నారు, టీసీఎస్, హీరో మోటోకార్ప్, లూపిన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ నాలుగిట్లో 9-12 మంత్స్ కోసం ఆయన ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా? ఐ థింక్ ఆల్ డీసెంట్ కంపెనీస్ అండి. డెఫినెట్లీ యూ కెన్ గో అవుట్ అండ్ బై, బై ఇట్ ఇన్ 2 ప్రైస్ పాయింట్స్ ఇఫ్ నాట్ 3. డెఫినెట్లీ ఇన్ ఓవర్ ద నెక్స్ట్ 1 ఇయర్ మీకు డీసెంట్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఎర్రం భాస్కర్ అడుగుతున్నారు, గ్రాన్యూల్స్ అండ్ అవంతి ఫీడ్స్ ఈ రెండు కూడా మీడియం టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారు. గ్రాన్యూల్స్ ఇండియా అంటే లాంగ్ టర్మ్ లో బానే ఉంటుందండి. ఒక 1 ఇయర్ హోల్డ్ చేయగలితే బానే ఉంటుంది. బికాస్ దే ఆర్ కమింగ్ విత్ గుడ్ పైప్ లైన్, యాక్చువల్ గా యుఎస్ లో స్ట్రెంగ్తన్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. సో అందుకని 1 ఇయర్ వరకు బై చేయొచ్చండి. అవంతి ఫీడ్స్ చూస్తే కనుక బాగా బులిష్ గా ఉందండి. 1400 రూపీస్ నుంచి మన 2000 రూపీస్ కూడా దాంట్లో చూసాము. ఇప్పుడే లాస్ట్ 2 డేస్ గా కొంచెం ఒక మైనస్ సెల్లింగ్ ప్రెషర్ చూసాం, వచ్చిన డిప్ వచ్చే అవకాశం ఉంది. సో లాంగ్ టర్మ్ అయితే బులిష్ గా ఉంది, షార్ట్ టర్మ్ ఒక స్వల్ప ఓవర్ బాట్ పొజిషన్ అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎన్ రమేష్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయిన గుజరాత్ గ్యాస్ కంపెనీ, ఈసాబ్ ఇండియా, ఐడియా సెల్యులార్, టైటాన్ ఇవన్నీ హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? యా ఈసాబ్ ఇండియా ఐ థింక్ యూ కెన్ కీప్ అండి. బట్ ఐడియా సెల్యులర్ లాంటి స్టాక్స్ ఐ డోంట్ థింక్ విల్ మేక్ బిగ్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఆల్సో. సో అటువంటివి మీరు అయితే ట్రేడ్ చేసి యావరేజ్ కాస్ట్ అన్న తగ్గించుకోండి, ఆర్ యూ షిఫ్ట్ ఇన్ టు సమ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ ఆర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. నరేష్ కుమార్, ఆర్ఎస్ సాఫ్ట్వేర్ కొన్నారు 740లో, బాగా తగ్గింది లైఫ్ టైం హై నుంచి, ఏం చేయాలి? ఆర్ఎస్ సాఫ్ట్వేర్ చూస్తే కనుక టెక్నికల్ గా కొంచెం వీక్ గానే కనిపిస్తుంది, ఇన్ఫాక్ట్ సైడ్ వేస్ లోనే కనిపిస్తుంది. నా ఉద్దేశం ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ అయితే కనుక 600 రూపీస్ కింద స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ఏదో రికవరీ వచ్చినా కనుక క్లోజర్ టు 700-750 దగ్గర ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. మంజునాథ్ అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్ లో షార్ట్ సెల్ చేయొచ్చు? ఈ లెవెల్ లో చాలా మంది చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ ఓవరాల్ గా అండర్లైనింగ్ ట్రెండ్ బులిష్ గా కనిపిస్తుంది. ఈ లెవెల్ లో షార్ట్ పొజిషన్ తీసుకుంటే కనుక చాలా హై రిస్క్ ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశం కొంచెం వెయిట్ చేయండి. ఇవాళ మేజర్ కీలకమైన న్యూస్ కూడా ఉంది, 1-2 డేస్ తర్వాత వీక్నెస్ కనిపించిన తర్వాత షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. అశోక్ చీకటి అడుగుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్ లో ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ కోసం వెతుకుతున్నారు ఆయన. సో ట్యాక్స్ సేవింగ్ లో బెటర్ స్కీమ్స్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు, అలాగే రిలయన్స్ ట్యాక్స్ సేవింగ్ రెండు కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్స్, రెండింటిలో మీరు సమానంగా ఇన్వెస్ట్ చేయొచ్చు మీ రిక్వైర్మెంట్ బట్టి. రాజేశ్వరరావు అడుగుతున్నారు, ఇకాల్ ఫ్యూయల్ 85లో కొన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు?
Yeah, you can hold it, and it's a decent company. Definitely, all fuel injection vehicle owner. Gatamlo all carburetors kuda chesavadu Mekino ani cheppi. All auto ancillary is doing exceptionally well. Definitely hold it. విజయశ్రీ ప్రతిభ ఇండస్ట్రీస్ 35 రూపాయల్లో ఫస్ట్ సోర్స్ 25లో ఉన్నాయి, రెండు కూడా 14వ తేదీ రిజల్ట్స్ ఈలోగా ఏం చేయాలి? ప్రతిభ కొంచెం వీక్ గానే కనిపిస్తుంది, లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గానే మంత్స్ గా చూస్తే సైడ్ వేస్ లో కనిపిస్తుంది. నా ఉద్దేశం కొంచెం కాషియస్ గా ఇండస్ట్రీస్ గానే కనిపిస్తుంది. అలాగే ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ కూడా ఈ లెవెల్ లో 45-40 రూపీస్ మధ్య రెండు మేజర్ ట్రేడింగ్ బ్యాండ్ లో కనిపిస్తుంది. సో కొన్నాళ్ళు వెయిట్ చేయండి. భాస్కర్ ధనాల అపోలో హాస్పిటల్స్ ఫ్యూచర్స్ 11:60లో కొన్నారాయన, షార్ట్ టర్మ్ టార్గెట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పాజిటివ్ గానే కనిపిస్తుంది, కాకపోతే కరెంట్ లెవెల్స్ అంటే నెక్స్ట్ టార్గెట్ 1200 రిజల్ట్ ఉన్నట్లుంది అపోలో హాస్పిటల్స్. సో రిజల్ట్ ఒకసారి వెయిట్ చేయండి, రిజల్ట్ కోసం చూసి రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. రామకృష్ణ అడుగుతున్నారు, ఆల్బర్ట్ డేవిడ్ ILFS ట్రాన్స్పోర్టేషన్ ఈ రెండు మీడియం టర్మ్ కోసం ఎలా ఉంటాయి? ఆల్బర్ట్ డేవిడ్ చూస్తే కనుక 240 రూపీస్ నుంచి కరెక్ట్ గా 180 రూపీస్ వరకు పట్టడం బాగా చూసాము, స్ట్రాంగ్ రియాక్షన్. కరెంట్ రేట్ దగ్గర 180 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, కొంచెం సైడ్ వేస్ లో వెళ్లే అవకాశం కనిపిస్తుంది. దయానంద జైన్ ఇరిగేషన్ 107లో, రిలయన్స్ ఇన్ఫ్రా 753లో కొన్నారు, ఎక్కడ యావరేజ్ చేసుకోవాలి? ఐ థింక్ ఇట్స్ బెటర్ నాట్ టు యావరేజ్ బోత్ ది స్టాక్స్. ఐ డోంట్ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ బై సమ్ ఎన్బిఎఫ్సి ఆర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఇవైతే ఒకసారి స్పర్ట్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. పిసిఎస్ మంత్రిని కూడా ఇదే సలహా వర్తిస్తుంది. రాధాకృష్ణ అడుగుతున్నారు, అపోలో టైర్స్ 240లో, సువేన్ 236లో హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం? యా, ఐ థింక్ అపోలో డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. కానీ సువేన్ మీరు ఇప్పుడే కొన్నారు, సో ప్రాబ్లీ న్యూస్ ఫ్లో బట్టి మీరు చూడాలండి. దేర్ ఈస్ అ రిస్క్ దట్ దేర్ కెన్ బి సమ్ రియాక్షన్. ఇట్స్ డీసెంట్ కంపెనీ, కానీ వాళ్ళు ప్యూర్లీ దే ఆర్ గోయింగ్ ఆన్ దే ఆర్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ రీసెర్చ్. ఏదన్నా ఒక ఫేజ్ టూ లో వాళ్ళు కనుక మానిటైజ్ చేయగలిగితే ఒక మాలిక్యూల్, దెన్ దేర్ బి అూజ్ అప్సైడ్ అండి. అదర్వైజ్ ఆన్ ద బేస్ బిజినెస్ ఐ థింక్ ఇట్స్ ఓవర్ ప్రైస్డ్. రాజేంద్ర ప్రసాద్, జేబీ కెమికల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? జేబీ కెమికల్స్ కూడా బికాస్ నిన్ననే వచ్చిన రిజల్ట్స్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పారామీటర్స్ దే ఆర్ షోయింగ్ అప్వర్ ట్రెండ్, ఎక్సెప్ట్ మేబీ వాళ్ళకి రిసీవబుల్స్ కొద్దిగా లేట్ అవుతున్నాయి. బట్ అదర్వైజ్ వాళ్ళ నెక్స్ట్ 12 మంత్స్ లో దే హావ్ ఎ హ్యూజ్ ఎక్స్పాన్షన్ ఆల్సో. ఆల్మోస్ట్ టాబ్లెట్ కెపాసిటీ కూడా 5 బిలియన్ ప్లస్ కి వెళ్తుంది. డెఫినెట్లీ మీ దగ్గర ఉంటే హోల్డ్ చేయమని చెప్తాను. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. రేపు ఉదయం 8 గంటలకు మళ్ళీ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కలుద్దాం.